దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 6:26 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేస్తే అప్పటి వరకున్న కలవరాలు ఆందోళనలు అన్నీ తొలగిపోయి గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది మనకు కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే పౌలు సీలను తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధించి కాళ్ళకు బొండలు వేశారు, చేతులకు సంకెళ్ళు వేశారు, ఇరుకైన గదిలో బంధించారు. అర్ధరాత్రి 12 గంటల వేళ సైలస్ పౌలు గారితో అంటున్నాడు, అనా తట్టుకోలేకపోతున్నా, నా నొప్పులు నా వల్ల కావట్లేదన్నా అన్న. ఆ సమయంలో వారిరువురు దేవుని సన్నిధిలో ఆయన్ని పాడుతూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో వారు గడుపుతూ ఉన్న ఆ సమయంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ గదంతా గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఏంటి ఆ వెలుగు అంటారు? దేవుడు తన సన్నిధి కాంతి వారి మీద ఉదయింపచేశాడు. ఎప్పుడైతే దేవుడు తన సన్నిధి కాంతి వారి మీద ఉదయింపచేశాడో చీకటి బిలంగా ఉన్న ఆ జైలు గొప్ప వెలుగుతో నిండిపోయింది. వెలుగు మాత్రమే కాదు, గొప్ప భూకంపంలాగొచ్చింది, షేక్ అయిపోయింది. ఆ టైంలో ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేస్తే ఆ షేక్లో ఏం జరిగిందో చెప్పున, వాళ్ళ కాళ్ళకి చేతులకు వేసిన సంకెళ్ళు బొండలు వాటంతట అవి ఊడిపోయినాయి, మూయబడిన ద్వారాలు తెరవబడి దేవుడు ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేస్తే మనకున్న బంధకాలు ఎలాగే ఊడిపోతాయి, మనకున్న సంకెళ్ళు ఎలాగే తెగిపోతాయి, మన జీవితం చీకటి జీవితం వెలుగుమయంగా మారిపోద్ది, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. గుండెల్లో ఇవన్నీ జరిగేటప్పటికీ ఆందోళనతో బాధగా దుఃఖంగా ఉన్నవారికి ఇంత విడుదల వచ్చినప్పుడు ఎంత బాగుంటుందంటారు? ఎంత నెమ్మది గుండెల్లో కలుగుతుంది. అప్పటి వరకు వాళ్ళని శిక్షించిన జైలు అధికారి వాళ్ళకి దండం పెట్టి, మీ దేవుడు గొప్ప దేవుడు, మీతో కూడా ఉన్నాడు, మీ దేవుడు చేసిన కార్యం ఇది, దయచేసి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా మీ దేవుడు గురించి మీరు చెప్పరు, ప్రార్థన చేయరు అని అడిగితే వీళ్ళు వెళ్ళి ఆ ఇంటిలో కూడా ప్రార్థన చేసి వారికి దేవుని గురించి చెప్తే ఆ సన్నిధి కాంతి ఆ ఇంటి మీద కూడా ఉదయింపజేశారు. ఆ ఇంటోళ్ళంతా రక్షించబడ్డారండి దేవుని మహిమను చూచినప్పుడు. ప్రియ దైవ జనాంగమ, దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి ఆయన సమాధానం ఇలా ఇస్తారండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నారండి పౌలు శీల, వారికి ఎంత ఘనతనిచ్చాడు, వాళ్ళ పరిస్థితులు ఎలా మార్చేశాడు. వాగ్దానం వింటున్న మీ పక్షాన కూడా మీరున్న బంధకాల నుండి దేవుడు మీకు విడుదలిస్తాడు, మీకున్న ఆ శ్రమల నుండి విడుదలిస్తాడు, గొప్ప సమాధానం మీ గుండెల్లో మీ కుటుంబంలో దేవుడు ఇస్తాడు. నమ్మండి, ఇది ఒక్కసారైనా మరో చోట కూడా మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 12 అధ్యాయంలో అక్కడ పేతుర్ని చెరసాల్లో వేశారు, చెరసాల్లో వేసి పకడ్బందీ కాపలా పెట్టారు పేతురికి, తెల్లారితే చంపేస్తారు. ఆ పరిస్థితుల్లో సంఘం ఆ శక్తితో అతి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, మా దైవజనుడు మాకు కావాలయ్యా, మా దైవజనుడు విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం, దేవుడు తన సన్నిధి కాంతి ఆ రాత్రి వేళ జైలు గోడల మధ్య ఉన్న పేతురు మీద ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేశాడు. కాళ్ళకి చేతులకున్న సంఖ్యలు ఊడిపోయినాయి వాటంతటవి, ద్వారాలు తెరవబడినాయి, అందుమాత్రమే కదా గదంతా వెలుగుతూ నిండిపోయింది. విడుదలొచ్చి చక్కగా ఏ సంఘం ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో అక్కడికి దేవుడు తీసుకుని వచ్చేశాడు, తన దూత తీసుకుని వచ్చేశాడు. ఎంత గొప్ప సమాధానం అండి, ఎంత గొప్ప నెమ్మది.
దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపచేస్తే చీకటితో నిండిపోయిన మీ పరిస్థితులన్నీ వెలుగుతో మారి వెలుగుతో నిండిపోతాయి. బంధకాల్లో ఉన్న మీ బంధకాలు ఊడిపోతాయి, సంఖ్యలు తీగిపోతాయి, ద్వారాలు మూయబడిన ద్వారాలు తెరవబడతాయి, పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి, గొప్ప సమాధానం నెమ్మది గుండెల్లో కలుగుతుంది. ఇవన్నీ జరగాలంటే దేవుడు తన సన్నిధి కాంతి ఉదయింపచేయాలి. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మనతో ప్రభు అంటున్నారు, ఆయన తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి గొప్ప సమాధానం మనందరికి అనుగ్రహించబోతున్నారు. నమ్మండి. అలనాడు పౌలు సీలకు చేసినట్లు, పేతురుకు చేసినట్లు ఆయన సన్నిధి కాంతి ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితం మీద, ప్రతి కుటుంబం మీద ఆ సన్నిధి కాంతి ఉదయింపచేసి గొప్ప సమాధానమైన అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు అనుభవిస్తున్న వేదనలన్నిటి నుండి వారు విడుదల పొందాలంటే మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయాలి. దయచేసి ఈరోజును మీరు ఇచ్చిన ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చి మీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపచేసి మీ సమాధానం వారికి అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.